ఒక మాట అండి, ఈ మాట నన్ను ఎంతగానో బలపరిచింది. గడిచిన వారము చెన్నైలో షూటింగ్కి వెళ్ళిన సమయంలో డీజేఎస్ దినకరన్ గారు గొప్ప దైవజనులు ప్రభులో ఉన్నారు. అయితే ఆయన వారి పిల్లలకి నేర్పించిన ఒక మాట మాతో పంచుకున్నారు. అదేంటంటే, గాడ్ కెన్ బీ అ ఫ్రెండ్ బట్ కెన్ నెవర్ బీ ఫెమిలియర్. దేవుడు ఒక స్నేహితుడిగా ఉండొచ్చు కానీ ఏ రోజు లోకువ కాకూడదు. అంతే కదండి, దేవుడు ఒక స్నేహితునిగా మన బాధలని పంచుకోవటానికి, మనతో నడవటానికి ఉండొచ్చు కానీ ఆయన ఏనాడు లోకువైపోకూడదంట కదండి. ఆయన సన్నిధి మనకి ఏ విధంగా ఉందండి? ధైర్యం ఇచ్చేదిగా, సమాధానం ఇచ్చేదిగా, మనతో నడిచే ఆయన సన్నిధి ఉంది. అలాగని లోకువ చేయకూడదండి. దేవుని సన్నిధికి లోకువ చేయకూడదు. గాడ్స్ ప్రెజెన్స్, గాడ్ హిమ్సెల్ఫ్ షుడ్ బి రెవర్డ్, హీ షుడ్ బి రెస్పెక్టెడ్, హీ షుడ్ బి ఆనర్డ్. ఒక మాట అండి, ఈ మాట నన్ను ఎంతగానో బలపరిచింది. గడిచిన వారము చెన్నైలో షూటింగ్కి వెళ్ళిన సమయంలో డీజేఎస్ దినకరన్ గారు గొప్ప దైవజనులు ప్రభులో ఉన్నారు. అయితే ఆయన వారి పిల్లలకి నేర్పించిన ఒక మాట మాతో పంచుకున్నారు. అదేంటంటే, గాడ్ కెన్ బీ అ ఫ్రెండ్ బట్ కెన్ నెవర్ బీ ఫెమిలియర్. దేవుడు ఒక స్నేహితుడిగా ఉండొచ్చు కానీ ఏ రోజు లోకువ కాకూడదు. అంతే కదండి, దేవుడు ఒక స్నేహితునిగా మన బాధలని పంచుకోవటానికి, మనతో నడవటానికి ఉండొచ్చు కానీ ఆయన ఏనాడు లోకువైపోకూడదంట కదండి. ఆయన సన్నిధి మనకి ఏ విధంగా ఉందండి? ధైర్యం ఇచ్చేదిగా, సమాధానం ఇచ్చేదిగా, మనతో నడిచే ఆయన సన్నిధి ఉంది. అలాగని లోకువ చేయకూడదండి. దేవుని సన్నిధికి లోకువ చేయకూడదు. గాడ్స్ ప్రెజెన్స్, గాడ్ హిమ్సెల్ఫ్ షుడ్ బి రెవర్డ్, హీ షుడ్ బి రెస్పెక్టెడ్, హీ షుడ్ బి